नमस्ते वेलकम टू लोकल न्यूज़ नेनु सोनू वेंकटेश मुंदुगा हेडलाइंस चूदा नाण्यता प्रमाणालतो अभिवृद्धि पनुलु वेगवंतं अभिवृद्धि पनुल प्रारंभोत्सवंलो मेयर नीतू किरण स्पष्टं केंद्र राष्ट्र प्रभुत्वालवी बीसी व्यतिरेक विधानालु डिच्पल्लिलो बीएलएफ जेंडा आविष्करण संदर्भंगा दंडी वेंकट विमर्शनास्त्रालु आर्मूर्लो बीसी संक्षेम संघं समावेशं बीसी कुल गणन चेपट्टालनि केंद्रानिकि बीसी नेता अशोक गौड् विज्ञापन करोना नेपथ्यंलो पाठशालल्लो ऑनलाइन तरगतुलु ऑनलाइन तीरुनु परिशीलिंचि उपाध्यायुलकु सूचनलु चेसिन अधिकारुलु निजामाबाद नगरंलो नाण्यता प्रमाणालतो अभिवृद्धि पनुलु वेगवंतंगा पूर्ति चेस्तुन्नामनि चेप्पारु मेयर दंडु नीतू किरण् ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని 4 డివిజన్లలో సుమారు 40 లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి మేయర్ దండు నీతూ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడ నాణ్యతలో రాజీ పడకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో డివిజన్ ప్రజల సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నగరంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండే విధంగా డివిజన్లలో ఓపెన్ జిమ్స్ పార్కులను శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా ప్రత్యేక చొరవతో నిధులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగర అభివృద్ధికి అహర్నిశల కృషి చేస్తున్న బిగాల గణేష్ గుప్తకు నగర ప్రజల తరపున తోటి కార్పొరేటర్ల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ప్రవళిక లత జఖీభాయ్ ఎజాజ్ హుస్సేన్ మున్సిపల్ ఇంజనీర్లు సుభాష్ పావని శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఎల్లప్పుడూ జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కూడా 4 డివిజన్లలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 16వ డివిజన్ లో 10 లక్షలతో డ్రైనేజ్, అలాగే 29వ డివిజన్లో 10 లక్షలతో సిసి రోడ్డు, అలాగే 39వ డివిజన్లో కూడా 10 లక్షలతో సిసి రోడ్డు, 57 డివిజన్లో కూడా 10 లక్షలతో సిసి రోడ్డు అండ్ సిసి డ్రైనేజీలు. ఈ విధంగా ఈరోజు 4 డివిజన్లలో కూడా 40 లక్షల వ్యయంతో ఈరోజు కార్యక్రమాలు మేము ప్రారంభించడం జరిగింది. మరి ఇలా చూసుకుంటే అభివృద్ధి పదంలో మనం చూసుకుంటే ఇన్నర్ అంటే కేవలం డివిజన్లలో వర్క్లే కాకుండా మరి సుందరీకరణలో నిజామాబాద్ని కూడా చూసుకుంటే ముందడికి ఇప్పటికీ 7 సంవత్సరాలలో విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసినా కూడా చెట్లతోని మరి లైట్లతోని ప్రతి దాంతో కూడా శ్మశాన వాటికలను కూడా చూసుకుంటే అన్నిటినీ మైమర్చిపోయే విధంగా చాలా చక్కగా మన నిజామాబాద్ నగరం అభివృద్ధిలోకి వెళ్తూ ఉంది. మరి ఇవన్నిటికీ మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మరి వారితో పాటుగా ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ఎంతో ఆనందపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు వచ్చిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కాని విధంగా మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది ఆగకుండా పరిగెడుతూ ఉంది. కాబట్టి మరి ఇదే విధంగా ఇంకా ఫండ్స్ తీసుకొని వచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేమందరం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మరి ఇదే 10 లక్షలు బీసీ కులాల అభివృద్ధిని కేసీఆర్ సర్కారు విస్మరిస్తోందని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఎల్ఎఫ్ జెండాను ఆ పార్టీ నేత దండి వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 93% ఉన్న బహుజనులకు రాజ్యాధికారి కోసం బీఎల్ఎఫ్ ఉద్యమిస్తోందని వెల్లడించారు. బీసీ జనగణన చేయడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని దండి వెంకట్ ప్రశ్నించారు. మెజార్టీ బహుజన ప్రజలు అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతోందని వెంకట్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మైత్రి రాజశేఖర్, జిల్లా కన్వీనర్ కామలే మధు, జిల్లా నాయకులు మోసిన్ ఎల్ గోపినాథ్, మండల నాయకులు సుజాత, సయ్యద్, లత, లావణ్యలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత 4 రోజులుగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు డిస్పల్లిలో మరి ఆవిష్కరించడం జరిగింది. రేపు రాష్ట్రంలో మరి హైదరాబాద్లోని ఓంకార్ భవన్లో ఆన్లైన్ బహిరంగ సభని ప్రారంభిస్తాం. రేపు ప్రొఫెసర్ కాసిం గార్ దీన్ని ప్రారంభిస్తారు. అట్లాగే ఎంసీపీఐయు జాతీయ కార్యదర్శి మందికాల అశోక్ గారు మరి దాంట్లో ముఖ్య వక్తలుగా, ఇతర బిఎల్పిలో బిఎల్ఎఫ్లో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా అందులో నాయకులుగా ఉంటారు. ఇది రాష్ట్రంలో కరోనా ఉన్న దృష్ట్యా బహిరంగ సభ జరపక ఆన్లైన్ సభ జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఫేస్బుక్లు అట్లాగే వాట్సాప్ల ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా ఇది ప్రజల్లోకి బహుజన వాదాన్ని, బహుజనులకి రాజ్యాధికారం యొక్క లక్ష్యంగా ముఖ్యంగా తెలంగాణలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 93% బహుజనులు ఉన్నారు. బహుజనులకి రాజ్యాధికారమే ఏకైక లక్ష్యంగా, బహుజనులు చట్టసభల్లోకి వెళ్ళడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడినటువంటి బిఎల్ఎఫ్ మరి ఇది యొక్క దీని భావజాలాన్ని, దీని ఆలోచనని బహుజన సమాజంలోకి తీసుకెళ్లడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా మరి రేపు జరగబోయేటువంటి బహిరంగ ఆన్లైన్ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజానీక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అప్పగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ తరగతుల కులగణన చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికెట్ వద్ద విశాఖ హై స్కూల్లో కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి అనేక సమస్యలతో ఉన్నారని అన్నారు. బీసీల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన బడ్జెట్ నిధులతో ఏర్పాటు చేసి బీసీ తరగతుల వారిని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన పథకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్లూరి సత్యాగౌడ్, సంయుక్త కార్యదర్శి జగడం వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ బిఆర్ నరసింహరావు, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాసశ్యాం, జిల్లా ఉపాధ్యక్షులు భూస మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఓటు వేసినప్పుడే మన రాజాధికారం మన కొరకు వస్తుంది. అందుకొరకు మిత్రులారా, కంపల్సరీ పైసా తీసుకోండి. మన హుజరాబాద్ లో జరిగింది కదా, 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక ఓటు ఉన్నారు. అదే విధంగా పైసా తీసుకోండి, మేము అద్దట్లేము. ఎందుకంటే మనం బీద ప్రజలు అందరు బీసీలు. మన మిత్రుడు చెప్పినట్టు 180 కులాలు ఉన్నాయి మన బీసీలో. 90% ఉన్నాం మనం, 10% వాళ్ళు రాజాధికారం కేవలం పైసతోనే. అర్థమైందా మీకు? అందుకొరకు మిత్రులు కంపల్సరీ మేము ఒక ఆశయంతో వస్తున్నాం. మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు వైశాఖ చెప్పాడు, నలుగురుల టౌన్ లో మీరు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టు కంపల్సరీ ఊరు తిరుగుతాం మేము. అంతేకాదు ఊరికొక ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తాం. ఫ్లాగ్ తీసుకొని ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం మామ, కంపల్సరీ ఊరికొక ఫ్లాగ్. అరే ఒక దుకాణం ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలియాలా, బీసీ దుకాణం చాలా అయింది అని. అర్థమైందా? ఈ ఫ్లాగ్ హాస్టింగ్ కంపల్సరీ ఫిబ్రవరి 1 నుంచి ఫ్లాగ్ హాస్టింగ్. మా మిత్రుడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు డిక్లేర్ చేస్తాడో ఫిబ్రవరి 1 స్టార్ట్ ఇవ్వాలా. ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఫ్లాగ్ హాస్టింగ్ ఏదో ఒక దుకాణం చాలా అయింది అని పబ్లిక్ తెలిసినప్పుడే మనల్ని గుర్తిస్తారు. ఏ కోసం ఎవరు మనల్ని గుర్తించరు. అట్లనే 5,000కు 10,000కు మనం అమ్ముడు పోతాం. ఆ రెడ్డిలకే మళ్ళీ హుజూర్ అని చెప్పి కాలు ముట్టుంటాం తప్ప ఇంకోటి ఏం చేయలేదు. మిత్రులారా, మనం చేసేది ప్రతి ఇప్పుడు 29 మండలాలు ఉన్నాయి. 29 మండలాలకు 26 మండలాలు ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 3-4 మండలాలు
ఉన్నాయి అందువరకు దాంతో పాటు నెక్స్ట్ ఆ మండల కమిటీలు ఏం చేస్తాయి గ్రామ కమిటీలు ఏర్పడేయాలమ్మ మీరు మీరు అందరూ కలిసి కాబట్టి రిజర్వేషన్ ప్రకారం గాని మన దేశ జనాభాలో 65-70% ఉన్నటువంటి మన మన బీసీలు ఈ రోజు చూసుకున్నట్లయితే 3.3 ఉన్నటువంటి ఈ బ్రాహ్మణిజం గాని చౌదరీస్ గాని రెడ్డిస్ గాని వీళ్ళు పదవులు అనుభవిస్తున్నారు మరి 70% ఉన్నటువంటి మనం ఏం చేయాలి ఇప్పుడు 15% ఉన్నటువంటి ఎస్సీ జనాభా 7% ఎస్టీ జనాభా వాళ్ళకు పార్టీలు ఉన్నాయి ఒక ఎజెండా ఉన్నది కానీ వాళ్ళకు రాజ్యాంగం కావాలని తప్పులేదు వరణ కోరుకోవచ్చు కానీ మన 70% ఉన్న జనాభా మనం ఎందుకు అడగట్లేదు ముఖ్యమంత్రి మనోడైతాడు ఎమ్మెల్యే మనోడైతాడు మన ఓటు వాళ్ళు నేసుకోవాలి ఫస్ట్ ఇది ఆలోచించండి ప్రజలకు కూడా ఎడ్యుకేట్ చేయండి మన ఊరు గ్రామాలలో మీరు మీ మండలాధికారులు అంటే స్థాయిలోకి వచ్చారు కాబట్టి మీరు చెప్తున్న వాళ్ళు తెలుస్తుంది కంపల్సరీ మనకు జనాభా దమాష ప్రకారం మనకు లెక్కలు జరుగుతాయి ఈ సంవత్సరం లెక్కలు చేయాలా తెలంగాణ ప్రభుత్వం మన ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది తమిళనాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఆయన కూడా కంపల్సరీ తీర్మానం చేయాలని చెప్పి లెటర్ పెట్టాడు ప్రధానమంత్రికి మరి వాళ్ళు కనుక కులగాలు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఎప్పటికి కూడా డీసీకి వ్యతిరేకం ఉంటాయి ఎందుకోసం అంటే ఒకవేళ మనం తీర్మానం చేస్తే రాజకీయం వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు కావాల్సిన కొట్లాట వాళ్ళే కొట్లాడతారు ఇప్పుడు చట్ట సభలలో మనం పంపాలా మనకు చట్టాలలో బీసీల లెక్కింపు లేదు ఇక చూసుకున్నట్టయితే కేంద్ర కేబినెట్లో మంత్రిత్వ శాఖలు ఏర్పడేయాలి మన బీసీ లేదు సెంట్రల్లో ఇంకా లాస్ట్ 50% అయితే చట్టసభల్లో కానీ ఉద్యోగాలలో కానీ ఎక్కడ తీసుకోవాలని 50% మనకు కావాలని కొట్లాడుతున్నాం సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి ముక్కాల్ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆయా పాఠశాలలో ఆన్లైన్ తీరును పరిశీలించారు కరోనా నేపథ్యంలో సోమవారం నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే విద్యా సంవత్సరం వృధా కాకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది 50% మంది సిబ్బందితో 8, 9, 10 తరగతులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి 50% మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది విద్యా సంస్థలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఆ మేరకు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును మండల విద్యాధికారి రాజేశ్వర్ చిట్టాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పరిశీలించారు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారో చూడడం కూడా ప్రత్యక్షంగా జరిగింది ఇక్కడ వారి ఇంటికి కూడా రావడం జరిగింది ఇక్కడ ఎస్ఎంసి వైస్ చైర్మన్ మేడం చేయండి స్వరూప వారి ఇంటికి రావడం జరిగింది ఇక్కడ సో వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ చూడడం జరుగుతుంది నవీపేట మాజీ సర్పంచ్ కుమార్ బాబు సేవలు మరువరానివని పలువురు పేర్కొన్నారు కుమారబాబు స్మారకార్థం గర్భిణీ స్త్రీలకు పండ్లు టిఫిన్ బాక్సులు మాస్కులు పంపిణీ చేశారు నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ సర్పంచ్ కుమారబాబు స్మారకార్థం ఆయన కుమారులు లక్ష్మీ కళ్యాణ్ లక్ష్మీ నిఖిల్ కోడలు స్నేహలత కుమారబాబు సోదరులు సాయిబాబా గౌడ్ శివకుమార్ జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి నాయకులు డాంగే గంగాధర్తో కలిసి గర్భిణీ మహిళలకు టిఫిన్ బాక్సులు పండ్లు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు కుమార్ బాబు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోశెట్టి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి కుమార్ బాబు అని అన్నారు మండల కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కొరకు అనేక రకాలుగా కృషి చేసి ప్రతి పేద వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందేలా అందరికీ అందుబాటులో ఆయనున్నారని చెప్పారు పదవి ఉన్నా లేకున్నా ప్రతి క్షణం ఎవరికి ఏ అవసరం ఉన్నా స్పందించిన తీరు ప్రజల గుండెల్లో చిరకాలం నిలుస్తోందని అన్నారు ఆయన మరణం నవీపేట ప్రజలకు తీరని లోటని ఆయన మరణ వార్త విని మండల వ్యాప్తంగా వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే ఆయనపై అభిమానం ఏంటో తెలుస్తోందని అన్నారు
కుమార్ బాబు కుమారులు సైతం మండల కేంద్రంలో తండ్రి బాటలో నడుస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అనంతరం వైద్యురాలు నవ్య మాట్లాడుతూ కుమార్ బాబు సేవలు మరువలేనివని స్మరించుకున్నారు. ఆసుపత్రి సూపర్వైజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుమార్ బాబు ఆసుపత్రి అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలని ఆయన నిరంతరం ఆసుపత్రి వైద్యులను కోరటం ఆయన గొప్పతనం అని అన్నారు. నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కుమార్ బాబు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు నవ్య శ్వేత, వైద్య సిబ్బంది కిషన్ వెంకటేశ్వర్లు, స్థానికులు హరినవ్ సింగ్, అమన్ ఖురేషి, గర్భిణీ స్త్రీలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో మరి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు సాయిబాబు గుడన్న, శివకుమార్ అన్న, రాజకీయ కుటుంబమైనటువంటి పరిస్థితుల్లో ఆ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాలతోనే కాకుండా మరి సామాజిక సేవ చేయాలి, పేదలకు దగ్గర ఉండాలి. మరి ముఖ్యంగా పేదలకు దగ్గర ఉంటే ఇలా అనేక రకాలుగా చిరకాలం కూడా గుర్తుపెట్టుకుంటారు అనే లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి కుమార్ బాబు అన్న. మరి సర్పంచ్గా రెండుసార్లు ఒకసారి ఎంపీటీస్గా చేసినటువంటి కుటుంబం, మరి ఆ రకంగా ఇవాళ అనేక మంది రోడ్ల యాక్సిడెంట్లు కావచ్చు, ఆరోగ్యపరంగా వయసు అయిపోయిన రీత్యా కానీ చనిపోతారు, ఆర్థికంగానూ పేద పరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ దినాలు కొద్దిగా మంచి చేస్తారు. మరి లేదంటే ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం ఇది చేస్తారు. ఆర్థికంగా డబ్బు పరంగా ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మందిని, ఎక్కువ మందిని పిలుచుకొని మరి ఆ రకంగా చేస్తారు సమాజంలో. కానీ ఇవాళ కుమార్ బాబన్న చనిపోయిందంటే అనేక మంది బాధపడుతూ మరి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచే విధంగా మరి నిలిచే విధంగా మరి ప్రజలకు మర్చిపోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి వ్యక్తి మన మాజీ సర్పంచ్ కుమార్ బాబన్న. మరి వల్ల ప్రజలకు కానీ ఇవాళ అనేక మంది కావాల్సింది. ఇవాళ చనిపోవడము, పుట్టడము చనిపోవడము సహజమే, కానీ ప్రజల దగ్గర ఉండటం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి ఆ తక్కువ మందిలో ముఖ్యంగా అనేక రకాలుగా దగ్గరుంది ఉన్నటువంటి వ్యక్తి కుమార్ బాబు గారు. ఈ హాస్పిటల్ నిర్మాణం కొరకుతో పాటు అందరం కూడా పనిచేసిన దాంట్లో కీలకంగా పనిచేసి ఈ హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావడంలో కూడా అందరు కూడా గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలతో కుమార్ అన్నకు అనుబంధం ఉంది, కీలకంగా పనిచేసారు. ఎందుకంటే వెంకన్న చెప్పినట్లు ఇక్కడ అనేక రకాల ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, హాస్పిటల్లోకి వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కావచ్చు, లేకపోతే పేషెంట్లకు కావచ్చు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళని పోగు చేసి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఆయన ఎక్స్ సర్పంచ్ అయినా కూడా ఎప్పుడు ప్రజాసేవకి దూరంగా లేరు. ఈ హాస్పిటల్కి సంబంధించి కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం కానీ, పేషెంట్స్ని పంపించడం కానీ, వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి ఆయన సహకరించడంలో కూడా ఎప్పుడు కూడా ముందుండేవారు. ఇలా ఆయన సడన్గా మరణించడం అనేది వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఒక చాలా పెద్ద లోటు. వాళ్ళ కుటుంబంకి మేము చాలా సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సిచ్యువేషన్లో ఒకసారి అందరూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించండి. చాలా మా బాధగా ఉంది. ఎందుకంటే కుమార్ బాబు గారితో మాకు మా హాస్పిటల్కి చాలా అవినాభ సంబంధం ఉంది. సాధారణంగా సారు ఎంపీటీసీ సర్పంచ్గా చేసేటప్పుడు కూడా ప్రతి వారానికి ఒకసారైనా కూడా మా హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ ప్రాబ్లమ్స్, పేషెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్, పేషెంట్కి ఏమైనా ఉంటే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి మా డాక్టర్గా సలహాలు తీసుకుని వాళ్ళకి ఒక ఇంటి కుటుంబ యజమానిలాగా వాళ్ళని తీసుకెళ్ళి సర్వీసెస్ చేసేవారు. మాకు కూడా అంటే పేషెంట్లకు కాకుండా మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే, విలేజ్ ధర్మ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కుమార్ బాబుని ఒక మా ఇంటి కుటుంబ యజమానిగా భావించి ఏ ప్రాబ్లం ఉన్నా అని చెప్తే ఇమీడియట్లీ మా స్టాఫ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తప్పని ఇమీడియట్లీ దాన్ని స్పందించి కూర్చేసేవారు. మేము మాత్రం పబ్లిక్ ఎలాగున్నా మా హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఆయన మరువలేము. ఆయన కార్యక్రమాలు కానీ ఆయన కానీ దళిత బంధు అమలులో మోచీలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షులు రాచర్ల రాజ్ దశరథ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముక్కాల్లో తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షులు రాచర్ల రాజ్ దశరథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిరుపేదలైన మోచీలు రోడ్డు ప్రక్కన చెప్పులు కొడుతూ జీవనం కొనసాగిస్తున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలని అన్నారు. మోచిలకు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మోచిలు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తి చేయటం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కార్పొరేషన్లను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేందర్, కొండ్లం సాయిరాం, గడ్డమిది లక్ష్మీనారాయణ, ఓటరిక రమేష్, లింగం శివ, గంగాధర్, సాయిలు, నందిపేట రాజు, రవి, ఆర్టీసీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జై మోచి, జై జై మోచి. ఈరోజు మన నా పేరు రాజచంద్ర రాజదశర. నేను తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే మన తెలంగాణలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అనే ఒక ప్రోగ్రామ్ని కార్యక్రమాన్ని ముంగడ పెట్టుకొని మన దళితులకు న్యాయం చేయాలని చూస్తున్నాడు. ఆ దళిత బంధువుకు మా మోచి రాష్ట్ర సంఘం తరఫున ఆయన అయ్యా, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే మా మోచి జాతిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులున్నారో, అర్హులున్న ప్రతి వ్యక్తికి, ప్రతి మోచి కులస్తుడికి దళిత బంధువుని ఇచ్చి ఆదుకోవాలనుకుంటున్నాము. అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా అర్హులైన వారికి నిరుపేదల మోచిలకు తప్పకుండా మీ చేతుల మీద ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తారని మా ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారికి, శ్రీ ఆచారెడ్డి జీవన్రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాము. ఇంకొకటి అయితే ఈ కార్పొరేషన్ లోన్లు, ఇంతకుముందు కార్పొరేషన్ లోన్లు వస్తుండే, ఇప్పుడు 2 సంవత్సరాలకి కార్పొరేషన్ లోన్లు వస్తలేవు. దయచేసి అన్న జీవన్రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి ఆశన్య గారు, జీవన్రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. అలాగే మా యొక్క ఎమ్మెల్సీ అటువంటి మొన్న గెలిచిన, రెండోసారి గెలిచిన మా ఆదరణీయ అక్క కవిత గారి దృష్టి తీసుకెళ్తున్నాము. దయచేసి మీరు మమ్మల్ని పట్టించుకొని అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. నవీపేట మాజీ సర్పంచ్ కుమార్ బాబు అకాల మరణం చెందారు. కుమార్ బాబు కుటుంబ సభ్యులను జెడ్పీ చైర్మన్ విఠలరావు పరామర్శించి ఓదార్చారు. నవీపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ కుమార్ బాబు కుటుంబాన్ని జెడ్పీ చైర్మన్ విఠలరావు పరామర్శించారు. నవీపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కేఎల్వి కుమార్ బాబు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతి చెందారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ విఠలరావు కేఎల్వి కుమార్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి సతీమణి అపర్ణాదేవి, కుమారులు లక్ష్మీ కళ్యాణ్, లక్ష్మీ నిఖిల్, కుమార్ బాబు అన్నదమ్ములు మాజీ జెడ్పీటీసీ సాయిబాబా గౌడ్, శివకుమార్లను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన శాసన సభ్యులు ఎమ్మెల్యే షకీల్ అమీర్ సైతం చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో ఉండి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉన్న గొప్ప నేత కుమార్ బాబు అని, వారు చేసిన సేవలను ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని అన్నారు. అనంతరం జన్నేపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ రావు, అనంతరావు, అమ్మమ్మ, సత్యమ్మ కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. విఠలరావు వెంట నవీపేట సర్పంచ్ అసోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మువ్వ నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెడ్డు పోశెట్టి, పృథ్వీరాజ్, సంజీవ్రావు, బట్టు లక్ష్మణ్, శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజల మన్ననలు పొందగలుగుతారు కాబట్టి ఆ కోవకు చెందిన వ్యక్తే మన సాయిబాబా గారు, కుమార్ బాబు. మరి నిత్యం ప్రజాసేవ ముందు తర్వాత కుటుంబం గురించి ఆలోచించిన వ్యక్తి. ఏ ఆపద వచ్చినా ఏ కుటుంబానికి నవ్వుపెట్టారు. విలేజ్లో హాస్పిటల్ కానీ ఇతర కానీ ముందుకొచ్చి సేవ చేసిన
व्यक्ति कुमार ఎవరైనా సోషల్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తులకి ప్రజల్లో మనుగడ ఉంటుంది, ప్రజల్లో పేరు ఉంటుంది. మళ్ళీ ఆయన సెకండ్ టైం కూడా ఇలా ఎస్ఎస్ సర్పంచ్గా పిలిచిందంటే ప్రజల్లో ఆయన పైన విశ్వాసం నమ్మకంతోనే రెండోసారి సాధారణంగా చాలా ప్రజాప్రతినిధి సెకండ్ టైం గెలవడం చాలా కష్టం. ప్రజల్లో అంత నమ్మకం సాధించిండు కాబట్టి రెండోసారి కూడా గెలవడం జరిగింది. అది ఇంకో 10-15 సంవత్సరాలు భక్తి వ్యక్తి కుమార్ బాబు గారు మరి అకాల మృతి హైదరాబాద్లో అనుకోకుండా యాక్సిడెంట్లో మృతి చెందడం వల్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం వార్షిక ఫీజు మొత్తం చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారని ధీమార్వి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ససానే ఆరోపించారు. లేని ఎడల పరీక్షలకు అనుమతించబోమని విద్యార్థులను మానసిక వేదనకు గురి చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం వార్షిక ఫీజు మొత్తం చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొంటూ భీమార్వి జిల్లా కమిటీ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమార్వి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ససానే శివరాజ్ మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలో వార్షిక ఫీజు మొత్తం చెల్లించకుంటే ఎగ్జామ్ ఫీజు తీసుకోబోమని విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక వేదనకు ఆందోళనకు గురి చేస్తున్న యాజమాన్యంపై సంబంధిత జిల్లా అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. వార్షిక ఫీజులతో సంబంధం లేకుండానే ఎగ్జామ్ ఫీజు మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలలో ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలని, అధ్యాపకులకు గత సంవత్సర జీత భత్యాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమార్వి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ వాగ్మారి, విశాల్, స్వప్న, రాజు, గౌతమ్, అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రవిగౌడ్, దీపక్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ మరి తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రైవేటు కళాశాలలో వార్షిక ఫీజులు మొత్తం చెల్లించకుంటే ఎగ్జామ్ ఫీజులు తీసుకోమని విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతూ మానసిక వేధింపులకు ఆందోళన గురి చేస్తున్నారు. మరియు తేదీ 24 ఈ నెల వరకు చివరి తేదీగా ప్రకటించినప్పటికీ కేవలం 20% లోపు మాత్రమే విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించినట్లు రికార్డులు ఉంది. కాబట్టి వార్షిక ఫీజులతో సంబంధం లేకుండా ఎగ్జామ్ ఫీజులు తీసుకోవాలా అని తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాలని మనవి. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పట్టికను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్మిషన్ ఫీజు ప్లస్ ట్యూషన్ ఫీజులు ప్రైవేటు విద్యా సంస్థలు యాజమాన్యం గత సంవత్సరము. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శివరాజ్ మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఇది ప్రైవేట్ కళాశాలలు మొత్తము విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను వార్షిక ఫీజు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు తీసుకుంటామని మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇంతవరకు రికార్డుల ప్రకారము ఇంతవరకు రాష్ట్రంలో 20% విద్యార్థులే పరీక్ష ఫీజు చెల్లించారు. మిగతా విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ వార్షిక ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటా అని చెప్తున్నారు. మరియు ప్రతి విద్యా సంస్థలో ట్యూషన్ ఫీజు. హక్కుల నేత, సీనియర్ న్యాయవాది పి భీమరావు పేదల పక్షపాతి అని అన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మర్ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్. న్యాయవాద వృత్తిని సైతం పేదలకు సేవ చేసే విధంగా పనిచేసిన గొప్ప వ్యక్తి భీమరావు అని ఆయన పేర్కొన్నారు. హక్కుల నేత పి భీమరావు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భీమరావు మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి ప్రభాకర్ పేర్కొన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ భీమరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని అన్నారు. క్లయింట్లకు బస్ ఛార్జ్ లేవంటే ఇచ్చి పంపిన మహా గొప్ప వ్యక్తి భీమరావు అని ఆర్మూర్ కోర్టులో
నిజామాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తి చేస్తున్న సందర్భంలో పేదల పక్షాన నిలబడ్డాలని గుర్తు చేశారు. ఉద్యమం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు వాదించడానికి కనీస ఖర్చులు సైతం తీసుకునేవాడు కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాత్రికే మిత్రులకు నమస్కారం. సీనియర్ న్యాయవాది హక్కుల నేత మిత్రుడు పి భీమరావు గారు ఈ రోజు లేరని చెప్పేసి చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. మహా గొప్ప వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన భీమరావు గారు అనేక ఉద్యమాల్ని రాజ్యం అంచివేత గురైన సందర్భాల్లో ప్రజా కార్యకర్తలకు ప్రజా సంఘ కార్యకర్తలకు మేమున్నాం అని చెప్పేసి ధైర్యం చెప్పే వ్యక్తి భీమరావు గారు. ఆర్మూర్ నిజామాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించే సందర్భంలో పేదల పట్ల పేదల కేసుల పట్ల ఎంతో అభిమానంతోని ఎంతో జాగ్రత్తగా కేసులు వాదించేవాడు. అంతేకాదు ఒక విషయాన్ని మరవలేని విషయాన్ని పేదల క్లయింట్లు ఎవరైతే ఉన్నారో ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ సందర్భంలో బచ్చార్జీలు లేవు సార్ అంటే బచ్చార్జీలు ఇచ్చి పంపిన ఘటనలు మా దృష్టిలో ఉన్నాయి. అలాంటి నిరుపేదలకు అండగా నిలబడే న్యాయవాద వృత్తిలో చాలా అరుదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు తన ఆరోగ్యం క్షీణించిన సమయంలో హైదరాబాద్లో ఇందులవాయి మండలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు. సోమవారం వరకు మండలంలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇందులవాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రయాణికుల కోసం బస్ స్టాండ్ వద్ద మరో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 16 సబ్ సెంటర్లలో మొదటి డోసు 57,432 మందికి, రెండో డోసు 48,239 మందికి కరోనా టీకాలు వేశామని, 15 నుండి 18 ఏళ్లలోపు పిల్లలకు 4,189 మందికి టీకాలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి ఆరోగ్య సర్వేలో కరోనా లక్షణాలు దగ్గు జలుబు జ్వరం ఉన్న వారిని గుర్తించి ఉచితంగా మందులు అందజేశామని, వ్యాధి లక్షణాలు ఉన్న 154 మందికి కరోనా కిట్లను అందజేయటం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఒకవేళ వస్తే ఖచ్చితంగా మాస్క్ శానిటైజర్ వాడాలని సూచించారు. మూడో దశలో ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఒమిక్రాన్ విజృంభిస్తున్న ఈ సమయంలో మన ఇక్కడ నిజామాబాద్ జిల్లా పిఎస్సి ఇందలవాయి పరిధిలో ఉన్నటువంటి మొత్తం 88 గ్రామాలు 16 సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ డోస్ 57,432 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ డోస్ 48,239 మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మరియు 15 సంవత్సరాల లోపు పిల్లలకు మొత్తం 4,189 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుజాగ్రత్తలు తీసుకున్న ఇంకా ఈ ఒమిక్రాన్ అనేటువంటిది విస్తరిస్తున్న తరుణంలో అత్యధిక జనసమ్మర్దం ఉన్నటువంటి బస్టాండ్లో కోవిడ్ పరీక్షా కేంద్రం నిర్ధారణ పరీక్షా కేంద్రం ఇవ్వడం జరిగింది. అక్కడ 59 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. మొత్తం మా పిఎస్సి స్థాయిలో ప్రజెంటు 82 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అందులో అందరికీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరి ఆరోగ్య పరిస్థితి కూడా తీవ్రతరం ఎవరు కాలేరు. ఎవరు కూడా ఇంతవరకు డెత్ కాలేదు ఈ ఒమిక్రాన్లో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము ఇంటింటి ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త తన పరిధిలో గల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఎవరికైనా కరోనా లక్షణాలు అనగా జలుబు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు ఇలాంటి
వ్యాధి లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకొని అక్రమంగా తమ వ్యాపార భూమిని కబ్జా చేసుకొని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని హుస్సేనగర్ గ్రామానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమ భూమి తమకు చెందేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు సిరికొండ మండలం హుస్సేనగర్ గ్రామానికి చెందిన గుండ్ల సాయమ్మ వ్యాపార పట్ట భూమిని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నాటి తమ వ్యాపార భూమిని విలేకరులమంటూ చెప్పి వృద్ధాప్యంలో ఉన్న సాయమ్మను భయభ్రాంతులకు గురి చేసి కబ్జాకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు మండల గ్రామాధికారుల వద్దకు తమ సమస్యను పరిష్కరించమని కోరగా న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని తెలిపారు భూమికి సంబంధించిన ధృవపత్రాలున్న అక్రమంగా కబ్జా చేసుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమ భూమి తమకు చెందేలా జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు హుస్సేనగర్ గ్రామం మా అమ్మమ్మది భూమి చీటింగ్గా తీసుకుపోయి అమ్మమ్మకు కొడుకులకు బిడ్డలకు చెప్పకుండా చీటింగ్గా తీసుకుపోయి తిరుకొండ మండలం రిజిస్ట్రేషన్ దగ్గర ముసలామని ఏమో ఆస్పత్రిలకు తీసుకుపోయి చీటింగ్ తీసుకొని సంతకం ఒప్పించుకొని పైసలు ఇస్తానని చెప్పేసి పైసలు ఇయ్యక మమ్మల్ని బాధ పెడుతుండు మాట పట ఎంచుకున్నాడు హుస్సేనగరంలో మాకు కలెక్టర్ సార్ గారు ఏదైనా జర దండం పెట్టి చెప్తున్నాం మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం తిరుకొండ మండల్ విలేజ్ ఏమో హుస్సేనగర్ గ్రామము అక్కడ పట్ట వేరే అతను చేయించుకొని అమ్మమ్మని ఇబ్బంది పాలు చేసిండు అయితే అతను కొన్ని డబ్బులు ఇస్తున్నాడు ఇవ్వలేదు అదే పట్ట వేయించుకున్నాడు ఇప్పుడు అతను పట్ట రద్దు కావాలని చెప్పి ఇక్కడి వరకు వచ్చినాం సార్ మాకు ఎట్లా న్యాయం చేయాలి మా పట్ట మాకు కావాలా మా భూమి మాకు కావాలా సార్ అతను ఇచ్చే డబ్బులు అవసరం లేదు ఇంకా ఏది అవసరం లేదు సార్ ఇంకేమైనా కావాలంటే మేమే ఇచ్చేస్తాం మా కేసు ఉంటే మాకేం అవసరం లేదు మా పట్ట మాకు కావాలా మా భూమి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచులకు వినతి పత్రం అందజేశారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం ప్రకటించిన 30% పిఆర్సీని వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియు నాయకులు బండారు మల్లేష్ డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బందిగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సోమవారం పలు గ్రామాల సర్పంచులకు వినతి పత్రం అందజేశారు పోచారం గ్రామ సర్పంచ్ కోల ఇంద్రకరణ్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలిసిన కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బండారు మల్లేష్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన 30% పిఆర్సీని వెంటనే అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడం వంటి తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని కోరుతూ అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో సర్పంచులకు వినతి పత్రం అందజేయటం జరిగిందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు కానీ వాటర్ మెన్లు కానీ బిల్ కలెక్టర్లు కానీ కారోబారులు కానీ వన సంరక్షణలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి జీవో నంబరు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 60 జీవో ప్రకారం అందరికీ 30% వేతనాలని పెంచివ్వాలని చెప్పి కోరుతూ మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులకు లెటర్లు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు మేము గ్రామ పంచాయతీ సర్పంచులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులని మల్టీపర్పస్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 500 మందికి
ఒక వర్కర్ని అని చెప్పి ఒక మనిషిని అపాయింట్మెంట్ చేస్తున్నారు. అంటే 11 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి ఇప్పటికి పాపులేషన్ పెరిగింది. అందుకని చెప్పి దాన్ని కాకుండా ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం కార్మికుల నిష్పత్తి అనేటటువంటిది ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరినీ పర్మనెంట్ చేసి అందరికీ కూడా ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్లతోని మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికైనా ఈ సమస్యలని వెంటనే ప్రభుత్వము పరిష్కరించాలని చెప్పి, లేనట్లయితే మళ్ళీ ఫర్దర్ దశల వారీగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు వేగవంతం. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మేయర్ నీతూ కిరణ్ స్పష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి బీసీ వ్యతిరేక విధానాలు. డిచ్పల్లిలో బిఎల్ఎఫ్ జెండా ఆవిష్కరణ సందర్భంగా దండి వెంకట్ విమర్శనాస్త్రాలు. ఆర్మూర్లో బీసీ సంక్షేమ సంఘం సమావేశం. బీసీ కులగణన చేపట్టాలని కేంద్రానికి బీసీ నేత అశోక్ గౌడ్ విజ్ఞాపన. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు. ఆన్లైన్ తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.